ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఒకవైపు గెలుపు గుర్రాలను వెతుకుతూనే మరోవైపు ప్రజాకర్షక మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. గులాబీ బాస్కు ఝలకిచ్చేలా పీపుల్స్ మేనిఫెస్టోను తీసుకొస్తామంటోంది హస్తం పార్టీ. తెలంగాణలో ఎన్నికల నగర ముగేందుకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. అధికారంలోకి రావడానికి అవసరమైన ఎత్తుగడలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల కోసం 11 కమిటీలను వేసిన కాంగ్రెస్ వాటిని రంగంలోకి దించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించింది. మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై చర్చించింది. రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు, మైనార్టీలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించాలని నిర్ణయించింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పంటలకు మద్దతు ధర, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సన్నబియ్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, 100 రోజుల్లో 100,000 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. మరోవైపు అభ్యర్థులను వెతికే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్. ఇప్పటికే ఆశావహుల నుండి 1000కి పైగా దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ మొదలుపెట్టిన పీసీసీ ప్రతి నియోజకవర్గంలో 3 ఆశావహులను ఎంపిక చేసి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించనుంది. దీనిలో సామాజిక సమీకరణలు, సర్వే ఫలితాలు, పార్టీ విధేయత అంశాలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలను ఎంపిక చేయనుంది హస్తం పార్టీ. ఓటర్ లిస్టులో గలంతైన ఓట్లపై కాంగ్రెస్ పార్టీ తన వాణి వినిపించనుంది. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు గలంతయ్యాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్రమ ఓట్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతోంది. అక్రమంగా తయారైనటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా గెలవాలనేటువంటి కుట్ర అని చెప్పి ఇది నా ఆరోపణ. ప్రజాస్వామ్యం ఈ రకంగా అపహాస్యం పాలైతే, ప్రజలకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోతే దేశంలో అరాచకాన్ని చూడాల్సి వస్తుందని ఆ రకమైనటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతే, ప్రజాస్వామ్యాన్ని నిజంగా కాపాడాలనేటువంటి ఉద్దేశం ఎన్నికల సంఘానికి ఉంటే మేము హర్షం ప్రకటన చేస్తాం. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు, దిస్ కంట్రీ నీడ్స్ టు నో హౌ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ దిస్ కంట్రీ. హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని, ఇంత కిందికైనా మేము పడిపోతామనేటువంటి ఈ టీఆర్ఎస్ కు గుణపాఠం నేర్పించాలి. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా సర్వం సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగానే ఒకవైపు గులాబీ బాస్ పై విమర్శలు గుప్పిస్తూనే గెలుపు గుర్రాల ఎంపిక, ప్రజా మేనిఫెస్టోకు రూపకల్పన చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.